Hello viewers, how are you? Be safe at home. अंदर पुरानो ये वायरस नहीं ची, मम्मल मेरे कापाड़ कोली. इन्हें ने मिक्स चप्पन का ना रिलेटिव ओकर नहीं. इन्हों यंत्र जा रहा था चेसी यंत्र डब्बू कच्च पेटना उड़ा रक्षण चुकला एक भैया मु. इनका नहीं मम्मल मेरे कापाड़ कोली, मेरे फैमिली ने कापाड़ कोली. ओके ये रोज़ ने इनमें को मसाला पकड़ी चुकी ఇది బైట అంత బాగా క్లౌడీగా రెయినీగా ఉంది కదా ఇది గనుక చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇది రైస్ లోకి తిన్నా కూడా కూరలకు బాగుంటుంది రసం లోకి కాని సాంబార్ లోకి కాని సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది దీనికి మనం ఈ ఆనియన్ ని కట్ చేసుకొని పెట్టుకొని ఇందులో వేసుకుందాము దాంట్లోనే పొడుగ్గా తగినటువంటి మిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం దీంట్లో ఇలా కలిపేస్తాం ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్ అన్ని కూడాను ఇలా విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఇవి 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ధనియాలు 1/2 స్పూన్ సోంపు ఇది చాలా ఈజీ చేస్తుందన్నమాట దీనికి ఫ్లేవర్ అది చాలా ఇస్తుంది హెల్త్ కూడా సోంపు చాలా మంచిది డైజెషన్ కోటి కూడా సోంపు చాలా మంచిది ఇది వేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీని కొంచెం దంచుకుందాము ఇది అంత పెద్దగా ఏమీ పొడి కానవసరం లేదు కొంచెం క్రష్ అయితే చాలు ఇలాగా ఇది రోట్లో వేస్తేనే అవుతుంది మిక్సీలో వేస్తే బాగా ఫైన్ పౌడర్ అయిపోతుంది అందుకని రోట్లో వేసుకోండి దీన్ని ఇందులో వేసుకుందాము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఇది పుదీనా ఈ పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇవన్నీ కూడా నేను తయారు చేసి ఇంట్లో చూసి చేసినం అన్నమాట సొంతంగా ఇది కరివేపాకు కారం వేసుకుందాం ఇలా కలిపేసుకుందాము మీకు కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా అందుకని నేను కొంచెమే వేసాను కళాయి పెట్టుకుందాము స్ట్రాబెర్రీ గీచుకొని చిన్న కళాయి పెట్టాను ఎందుకంటే ఒకసారి ఆయిల్ ని ఫ్రై చేశాక మళ్ళీ మళ్ళీ వాడొద్దు అంటున్నారు కదా కొంచెం కొంచెంగా చూసుకుంటూ మనము శనగపిండి కలుపుకుందాము కొంచెం క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యపిండి వేసుకుందాం తొందరపడి వాటర్ ఎక్కువ పోయొద్దు వాటర్ కనుక ఎక్కువైనా అంటే మళ్ళీ మన పిండి కలుపుకొస్తాము ఈ అన్నంలోకి కూరగా కూడా చాలా బాగుంటుంది కొంచెం పిండి వేసుకుందాం అందర ఆనియన్స్ ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం చాలు
ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఆయిల్ వేడిపోయింది. ఇప్పుడు అందులో ఇలా వేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది, ఇలా వేసుకుందాము. ఫ్రై అయిపోయినాయి. ఇలాగా టిష్యూ పేపర్ మీద తీసేద్దాం. మళ్ళీ ఇంకోసారి వేద్దాము. ఒకవేళ చేస్తున్నాను. ఓకే, చాలా క్రిస్పీగా వచ్చినాయి. మీరు కూడాను ఇలాగే చేసుకొని ఎంజాయ్ చేయండి. బాగా రెడీ ఉంది, కర్రీలో కూడా చాలా బాగుంటుందని చెప్పాను కదా. ఇంకా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితేను లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా మరిన్ని వీడియోలు చూడాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నా వ్యూవర్స్, మళ్ళీ మనము నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ బై.